నమస్కారం. తాడేపల్లిగూడెం మండలంలోని రైతు భరోసా కేంద్రాన్ని శుక్రవారం వ్యవసాయ శాఖ డివిజనల్ ఏడీఏ పి మురళీకృష్ణ పరిశీలించారు. గత ఏడాది ఇదే నెల 30న ప్రారంభమైన ఈ రైతు భరోసా కేంద్రం ఏ విధంగా పనిచేస్తోంది, రైతులు వినియోగించుకునే విధానాన్ని ఆయన పరిశీలించారు. రైతులకు కావలసిన వ్యవసాయ పనిముట్లను కూడా త్వరలో అందుబాటులో ఉంచుతామని, తక్కువ ధరకే తీసుకుని వినియోగించుకోవచ్చని అన్నారు. మందులను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన వివరించారు. ఈయన వెంట మండల వ్యవసాయ అధికారి ఆర్ఎస్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నిర్మించిన టిట్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు స్వాధీనపరచాలని మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భీమవరం పట్టణంలో శుక్రవారం నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వార్డులో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడప గడపకు తెలుగుదేశం పార్టీ ఈ రోజున మనం దాదాపు గతంలో కూడా చేసాం. మనం ఈ రోజున ఇన్ఛార్జిగా ఉన్న క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న ఎద్దు యశ్వాదన్ గారు 4 వార్డులకి అందులో భాగంగా పెదపేట వార్డులన్నీ గడప గడప తిరగటం జరిగింది. 19వ వార్డు ఎందుకంటే ఆయన గతంలో కూడా ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేశారు. అవునా, చేశారు, కౌన్సిలర్గా చేశారు సార్, 2 సార్లు చేశారు. ఆ 2 సార్లు చేసిన డెవలప్మెంట్ తెలుగుదేశం పార్టీలో ఏం చేశారనేది ప్రతి ఒక్కరికి కళ్ళ కట్టినట్లు కనపడుతుంది. ఎందుకంటే సిమెంట్ రోడ్లు కావచ్చు, వాడికి ఇచ్చే ఇళ్ళు కావచ్చు, ఆయన చాలా దగ్గరుండి పట్టుబట్టి ఇక్కడ ఉన్న ఎవరైతే ఆయనకి నమ్మి ఓట్లు వేశారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా కూడా మరి యశ్వాదంగా చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, మున్సిపల్ మాజీ చైర్మన్ మెరగాని నారాయణమ్మ, పార్టీ పట్టణ కన్వీనర్ వేండ్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో త్రాగు సాగునీరు అందక అన్నదాతలే కాకుండా అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శుక్రవారం ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని ప్రభుత్వ అధినేతలు గుర్తించి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయానికి గట్టిగా పొట్టదశలో నీళ్ళు లేకపోతే కనుక అది ఓకపాయి కింద పొట్టొచ్చినా, అది తర్వాత వెన్నులు వచ్చినా కూడా అందులో గింజ లోపల ఏమి మెటీరియల్ లేకుండా ఓన్లీ ఓకపాయి కింద తయారైపోతుంది. అటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. అటువంటి సమయంలో నిన్న రైతులందరూ కూడా వారి యొక్క నిరసన కార్యక్రమంలో కింద నేను నిన్న అమరావతిలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశారు. చేసినప్పుడు అప్పటికే వారందరూ కూడా నీళ్ళు లేవని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్ నిరసన కార్యక్రమం చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ఏ గారికి కూడా నేను కాల్ చేయడం జరిగింది. ఇక్కడ నీళ్ళు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులందరూ కూడా, ఒకసారి మీరు వెళ్ళి చూడండి అంటే నేను ఊళ్ళో లేను, కొంచెం దూరాన ఉన్నా, ఎక్కడ ఉన్నారంటే కాలలో ఉన్నా అని చెప్పారు. అయితే వెంటనే కాలం నుంచి వెళ్ళి ఇక్కడ రైతుల యొక్క సమస్యని. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల నాయకులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ఆచంట నియోజకవర్గంలో చురుకుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇదే నియోజకవర్గానికి చెందిన గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు 400 రూపాయలు ఉన్న సిమెంటు బస్తాను 250 రూపాయలకే శుక్రవారం తూర్పుపాలెం క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. గృహ నిర్మాణం పేదలకు భారం కాకూడదనే మంచి భావనతో మంత్రి తమ స్వంత డబ్బును వెచ్చించి మార్కెట్ కంటే తక్కువ రేటుకు ఇప్పించి ఉత్తమ ప్రజాప్రతినిధిగా ప్రశంసలు అందుకున్నారు. చెరుకువాడ చేసిన సహాయం వల్ల నిర్మాణ వ్యయంలో సుమారు 10,000 రూపాయలు తగ్గినట్లు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందరికీ ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో ఈ సహాయం అందజేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 32 లక్షల మందికి ఇళ్లందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమం మంత్రిగా నాకు అప్పచెప్పడం జరిగింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇప్పుడు
ఇళ్ల నిర్మాణం ఖర్చు దశలో 15,60,000 జరుగుతున్నాయి. ఈ రోజు బెనిఫిషియర్స్ అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన దానికంటే కూడా రాబోయే రోజుల్లో ఫ్లోర్ వేసుకోవడం కోసం పిల్లర్స్ పెట్టుకుని ఫౌండేషన్ కాస్ట్ పెంచుకుని ఇంకా కట్టుకోవడం జరుగుతుంది. రాష్ట్రం అంతా పర్యటించిన తర్వాత ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే కూడా పెద్ద బిల్డింగ్ కట్టుకుంటాం. రాబోయే రోజుల్లో ఇంకో ఫ్లోర్ వేసుకోవడానికి స్టెప్స్ పెట్టుకుని చూపుతోటి లబ్ధిదారులు అందరూ కూడా ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు కాబట్టి రాష్ట్రంలో ఇంకొక 50 ప్రతి ఇంటికి కూడా ఒక 50 బస్తాలు అదే రేటుకి ఇద్దామని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. వెంటనే నన్ను ఇంకో 50 బస్తాలు ఇవ్వడానికి అధికారులు సూచనలు ఇమ్మని నాకు చెప్పడం, దాంతో పాటు నా నియోజకవర్గంలో ఉన్న ఫస్ట్ ఫేజ్లో 12,000 ఇళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. మాదంతా కూడా సముద్ర ప్రాంతం వారం ఉండటం వలన ఇంకా ఎక్కువ పునాది కాస్ట్ పెరుగుతుందని చెప్పి నేను ఉన్న పరిస్థితులు చూసి ఏ రేటుకి అక్క చెల్లెమ్మలందరికీ నా నియోజకవర్గంలో ఈ రోజు ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా నన్ను దాకా తీసుకెళ్లిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అయితే ఇష్టగా ఎన్ని బస్తాలు ఉంటే అన్ని బస్తాలు కూడా నేను ఇచ్చి ఆదుకుందామని. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శెట్టి బలిజీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గుబ్బల తమ్మయ్య, పోడూరు మండలం జెడ్పీటీసీ గుంటూరు పెద్దిరాజు, మార్టేరు ఉప సర్పంచి కర్రీ వేణు, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పోతినేడి రామచంద్రరావు, కొడమంచిలి సర్పంచి సుంకర సీతారాం తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. హోలీ పండుగను కోనసీమలో వాడవాడలా శుక్రవారం నిర్వహించుకున్నారు. చిన్న పెద్ద కలిసి రంగులు చల్లుకుంటూ సరదాగా గడిపారు. ఇందులో భాగంగా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో 3వ వార్డు చింతాల మేరకులో చిన్నారులు హోలీ వేడుకలు చేసుకున్నారు. ఒకరికి ఒకరు రంగులు పూసుకుని హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గత సంవత్సరం కరోనా కారణంగా హోలీకి దూరమైన చిన్నారులు ఈ సంవత్సరం ఆనందోత్సవాలతో కేరింతలు కొడుతూ పండుగ జరుపుకున్నారు. ఒకరికి ఒకరు రంగులు పూసుకుని పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చిన్నారులు పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి జన్మతిథి సందర్భంగా అయినవెల్లి మండలం కె జగన్నాథపురంలో శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఉన్న అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక రుద్రాభిషేకాలు, విశేష కైంకర్యాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సమూహ ఆలయాల ధర్మకర్తలి మండలీ అధ్యక్షులు మల్లాది మల్లిబాబు, బ్రహ్మశ్రీ చిలువూరు శ్రీనివాస్, నిల్ల సుబ్బయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడి కుదురు మండలం మాకనపాలెంలో కొలువైన అనంతలక్ష్మి భూదేవి సమేత సత్యనారాయణ స్వామివారి 70వ తిరు కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలో 2వ అన్నవరంగా పేరొందిన ఈ ఆలయంలో ఏటా 5 రోజుల పాటు తిరు కళ్యాణ ఉత్సవాలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఆలయం వద్ద సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నోచుకున్నారు. సుమారు 500 మంది దంపతులు ఈ వ్రతాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వేలాదిగా వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ వ్రతాన్ని ఆచరించి ఈ పుల్లలమ్మకుని గంటగారికి తెల్లవారుజామైన రోజు లేచి ఆ భగవంతుడికి నమస్కారం చేసుకుని రోజు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ద్వారకా తిరుమల చిన వెంకన్నను దర్శించుకున్న పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు సిబ్బంది. తణుకులో హోరెత్తిన హోలీ సంబరాలు, ఆనందంగా రంగులు జల్లుకున్న యువకులు. తాడేపల్లిగూడెం ఏపీ నీట్లో కోలాహలంగా ప్రారంభమైన సాంకేతిక కోర్సు ఉత్సవాలు, జ్యోతి ప్రజ్వలనం చేసిన డిఆర్డీఓ శాస్త్రవేత్త శ్రీనివాస్. టీపీగూడెం మండలం రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించిన వ్యవసాయ శాఖ డివిజనల్ ఏడీఏ మురళీకృష్ణ, త్వరలో వ్యవసాయ పనిముట్లను కూడా అందుబాటులోకి ఉంచుతామని హామీ. ఆచంట నియోజకవర్గంలో పేదల ఇళ్ల నిర్మాణానికి 250 రూపాయలకే సిమెంటును అందించిన మంత్రి చిరుకువాడ. దేశం ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో గృహాలను తక్షణమే లబ్ధిదారులకు స్వాధీనపరచాలి, భీమవరంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. తాగు సాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేసిన ఉండి ఎమ్మెల్యే రామరాజు, అధినేతలు స్పందించాలని డిమాండ్. కోనసీమలో వాడవాడలా హోలీ పర్వదిన వేడుకలు, ఆనందంగా పాల్గొన్న ఆ బాల గోపాలం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.